నెల్లూరు జిల్లా దూకురుపేట మండలం మైపాడు గ్రామ పంచాయతీలో భూ ఆక్రమణపై మీడియాలో వచ్చిన కథనాలకు మండల తహసీల్దార్ పద్మజ స్పందించారు. ఆ ప్రాంతంలో ఎటువంటి ఆక్రమణ జరగలేదని ఆమె వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే మైపాడు చింతపడి వద్ద 10 ఎకరాల ఆక్రమణకు గురైందని ఒక మీడియాలో వచ్చిన కథనంపై అధికారులు వెంటనే స్పందించి ఆ గ్రామానికి చేరుకుని భూమిని రీసర్వే చేయించారు. ఈ సర్వేలో మొత్తం భూమి దాదాపు 5 ఎకరాల కంటే తక్కువగానే ఉందని తేలిందని మండల సర్వేయర్ హరిచంద్ర తెలిపారు. ఈ సర్వేలో మండల తహసీల్దార్ పద్మజ, డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, మండల సర్వేయర్ హరిచంద్ర, విఆర్ఓలు, సెక్రటరీలు, గ్రామ కాపులు మరియు గ్రామస్తులు సమక్షంలో జరిగింది. మండల తహసీల్దార్ పద్మజ మాట్లాడుతూ మైపాడు గ్రామ పంచాయతీకి సంబంధించి 273, 274 సర్వే నంబర్లు భూమిని రీసర్వే చేపట్టామని, ఈ 5 ఎకరాల భూమిని 2019లో కన్వర్షన్ ల్యాండ్గా మారి పట్టా భూములుగా ధృవీకరించబడి ఉన్నాయని, ఈ భూమి గంగపట్నం, పల్లెపాలెం, మైపాడు సరిహద్దుల్లో ఉందని, ఈ భూమిలో 1 సెంటు భూమి కూడా ఆక్రమణకు గురి కాలేదని తెలిపారు. 5 ఎకరాల భూమి మల్లికార్జున మరియు సుప్రజ పేర్లతో ఉన్నాయని వివరణ ఇచ్చారు. ఈ భూమిలో ఏ విధమైన ఆక్రమణలు జరగలేదని, మొత్తం 5 ఎకరాల విస్తీర్ణం ఉందని తెలిపారు. రెవెన్యూ దాఖల 273, 274 సర్వే నెంబర్లకు సంబంధించి చిన్న వివరణ కావాల్సి వచ్చింది. దాని గురించి ఈరోజు మండల సర్వేయర్ గారు, అట్లాగే మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, డిటి గారు, విఆర్ఓస్ అందరూ కలిసి మండల విలేజ్ సర్వేయర్స్ ఇక్కడ సర్వే చేయటం జరిగింది. ఈ 2 సర్వే నెంబర్లు కూడా మైపాడు రెవెన్యూలో గంగపట్నం పల్లిపాలెం చివరి హద్దులుగా ఉన్నవి, క్రీక్ సరిహద్దుగా ఉంది. ఈ 2 కూడా ఆర్ఎస్ఆర్ దాఖల పట్టాభూములుగానే నమోదయ్యి ఉన్నవి. దీంట్లో ఈ భూములు 5 ఎకరాలు గతంలోనే 2019 ఫిబ్రవరిలోనే అప్పుడుండే తహసీల్దార్ గారు, అప్పుడుండే రెవెన్యూ డివిజనల్ అధికారి గారి సమక్షంలో వీటిని కన్వర్షన్ జరిగిపోయిందండి. ఇది పట్టా భూములుగానే ధృవీకరించడం అయింది. ఇందులో సెంటు కూడా ఎక్కడ ఆక్రమణ గురైంది లేదు. అయితే ఇక్కడ దా చుట్టూరు వాళ్ళకి ఈ దీంట్లో ఏదైనా కన్స్ట్రక్షన్స్ కానీ ఏదైనా డెవలప్మెంట్ జరిగినప్పుడు ఇక్కడ ఉండేటువంటి పల్లెకారులకి, వీళ్ళందరికీ చుట్టూరు బకింగ్హామ్ కెనాల్కి కానీ సముద్రం వైపు కానీ పోవటానికి అవకాశం ఉండేలాగా దారి ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఆ ఏదైన ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి సంబంధిత ల్యాండ్ ఓనర్ కూడా అందరి సమక్షంగా చెప్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఒక అంగీకారాన్ని ఇచ్చుకున్నారు. ఫైనల్గా ఇది పట్టా ల్యాండు అనేసి చెప్తూ దీనికి వాళ్ళు కోరిన మీదుగా అతను చర్యలు కూడా తీసుకుంటారని చెప్పి. పట్టాలండి, ఎవరు పేరు పట్టాదారు? పట్టాదారు గతంలో ఆర్ఎస్ఆర్లో దువ్వూరు ఆదిమ సుబ్బారెడ్డి అనే వాళ్ళ పేరులోనే అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుంటాయండి. తర్వాత విందోటి సరోజనమ్మ అనే పట్టాదారు ఉన్నప్పుడు ఇది అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ చేస్తున్నారు. 2019 ఫిబ్రవరిలో జరిగింది. దాని తర్వాత మరొకళ్ళు కొనుక్కొని ఉన్నారు, మల్లికార్జున అనేది. వాళ్ళు ఏదో దీని మీద డెవలప్మెంట్లు చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మల్లికార్జున అని ఆయన పేరు మీద ఒకే పేరు మేడం. మల్లికార్జున సుప్రజ అంటే ఆక్రమణలు ఏం జరగలేదండి. ఆక్రమణలు ఏం జరగలేదు. ఇంకా చెప్పాలంటే బకింగ్హామ్ కెనాల్ కూడా కొద్దిగా పట్టా భూమిలోకి ఎక్స్టెండ్ అయ్యింది. ఆక్రమణలు ఏం జరగలేదు. పట్టాభూమి కొద్దిగా అరేవ్డ్ అయి ఉందే గానీ ఇంకా కెనాల్ పరంగా కానీ చుట్టుపక్కల ఇక్కడైతే ఆక్రమణలు ఏం జరగలేదు. మేడం 10 ఎకరాల భూమి ఉందని ఆరోపణలు? 10 ఎకరాలు కాదండి, ఈ లాస్ట్ ఉన్నదే ఒక 5 ఎకరాలు. 5 ఎకరాలకి ఇప్పుడు చెప్పాను కదా, ఇంకా కొద్దిగా నీటిలో కలిసిపోయే ఉంది కానీ ఇంకా తక్కువే ఉంటుంది. వాళ్ళ యాక్చువల్గా వాళ్ళ విస్తీర్ణం కంటే కూడా మాకు తగ్గే ఉంది. అంతేగాని ఇక్కడ ఆక్రమణలు ఏం లేవు, 10 ఎకరాల వరకు ఏం లేదు. ఈ పొలము కోరిసపాటి మల్లికార్జున, కోరిసపాటి సుప్రజ అనే వాళ్ళ పేరు మీద 5 ఎకరాలు కన్వర్టెడ్ ల్యాండ్ గా ధృవీకరించింది. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల క్రితం. మీకేమవుతారు సార్?